తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే బీఆర్ఎస్ బిజెపి ఏమైనా లోపాలకి ఒప్పందం ఉంది కాబట్టి కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసమే ఈ ప్రయత్నం నడిచిందా, మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలో తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం జరిగిందనే ప్రచారం గ్రామీణ ప్రాంతాలలో ఉంది. పిచ్చి పెట్టిందా నాకు బీఆర్ఎస్ ప్రచారం అంటే మేము అందరినీ అధికారంలోకి ఇచ్చే సన్నాసుల మఠమా? మరి రాజకీయ పార్టీ రాజకీయంగా పవర్ రావాలనుకుంటాం, వీళ్ళని వాళ్ళని పవర్ చేయడానికి మేమంతా ఏం చేస్తాం ఇక్కడ? రేపు వీళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమైందని స్పష్టంగా మాకు సంకేతాలు కనిపిస్తున్నారు కదా. ఇక 2 మూడు నెలలు అయితే మీరే మొదలు పెడతారు కదా చాటభారతం. అంటే చాటభారతం మీకు తెలుసు, మీరు బయటపడతలే 1 మంత్ అయిందని ఎందుకులే మరి మరి ఇప్పుడే కొత్త సంసారంలో ఇప్పుడే మనం అలిగేషన్ చేస్తే బాగుండదని ఊరుకుంటున్నాం. ఓకే, అంటే కిషన్ రెడ్డి పక్క కేసీఆర్ ఏజెంట్ అనేది కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది, అందువల్లనే ఈ వైఫల్యాలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీలో. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ ఒక ఊపు మీద ఉండే, అసలు పోటా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుండే, కిషన్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. ఇక చూడు, బీజేపీ అనేది వ్యక్తులతో కాదు వ్యవస్థతో నడిచే పార్టీస్ అంటారు. ఇప్పుడు రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు గెలిచాం కదా, 8 సీట్స్ గెలిచాం కదా, 14% ఓట్ బ్యాంక్ వచ్చింది కదా. ఒక్కటేందంటే ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు క్లియర్ గా కేసీఆర్ పోవాలి, ఆ ఒక ఎజెండా మీద దొరికారు. కొంత కాంగ్రెస్ మీడియా మేనేజ్మెంట్ బాగా చేసింది, వాళ్లే ఆల్టర్నేటివ్ అని మేనేజ్ చేసింది, మా మీద కొన్ని అపవాదాలు వేసింది. దాంతో పార్లమెంట్ లో బీజేపీకి వేద్దాం, అసెంబ్లీలో కాంగ్రెస్ కి వేద్దామని క్లారిటీతో ప్రజలు డివైడ్ అయిపోతారు. అందువరకు దాని మీద ఎంత పెరిగాడు అడిగినా విశ్లేషణ చెప్తారు. అంటే 2019లో 19% ఉన్న బీజేపీ ఇప్పుడు 14% కి పోవడంలో ఆంతర్యం ఏంటంటే, 2018 7% ఉన్నది, ఇప్పుడు 14% అయింది. అంతే కదా, అసెంబ్లీ వేరు పార్లమెంట్ వేరు. మరి అదే 4 మంత్స్ లో 4 MPలు గెలిచినాం కదా అప్పుడు, మరి దాని తర్వాత దుబ్బాక గెలిచినాము, హుజూరాబాద్ గెలిచినాము, జిహెచ్ఎంసీ గెలిచినాము. అంటే మరొక రకంగా బీజేపీ పైన బీఆర్ఎస్ దూకుడు తగ్గింది, కేవలం కాంగ్రెస్ మీదనే వాళ్ళ తుపాకీ గురిని ఎక్కుపెట్టారు, వీళ్ళిద్దరి మధ్యనే లోపాయికర్ ఒప్పందం ఉన్నది కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేసుకోవట్లేదు, రేపు అవసరమైతే పార్లమెంట్ ఎన్నికలలో లోపాయికర్ ఒప్పందాలతో సహకరించుకుంటారు అని చెప్పేసి ఒక ప్రచారంలో. ఇప్పుడు లోపాయికర్ ఒప్పందం దాన్ని బాగటంగానే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, నీ జోలికి మీరు రావద్దు, నా జోలికి మీరు రావద్దు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 4 MLA మెజార్టీ అంతే కదా. కేసీఆర్ ఎక్కువ పెట్టనే ఉంటా బిడ్డ, నువ్వు మా జోలికి వస్తే 10 మందిని లాగుతాం, ఉన్నది ఊడుతుంది అని ఆల్రెడీ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకని క్లియర్ గా చెప్పారు, అరే భాయ్ నా జోలికి మీరు రాకండి, మీ జోలికి మీ ప్రజల కొరకు ఏవో ప్రసంగాలు ఉంటాయి, ఏదో నువ్వంటే నేనంతా చూసుకుంటావు అంటాను, అంతా మా ప్రజల్ని మొక్క పెట్టడానికి. కానీ ఇప్పుడు కావాల్సింది 6 గ్యారెంటీల గురించి చూడాలి, ఇవన్నీ ఎందుకు నీ 6 గ్యారెంటీలు ఏదో చూడాలి. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ సెంటిమెంట్ను ఆధారం చేసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అభివృద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తుందా? ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు చేసినప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పనులు, నిబద్ధత, ఆనెస్టీ అండ్ మోర్ ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కుండ రేవంత్ గారే చెప్పారు. ఈరోజు అంతో ఇంతో తెలంగాణ అభివృద్ధి బాగా చెందాలంటే ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే బీజేపీ పార్టీ కేంద్రంలో ఎట్లాగో మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి అంతో ఇంతో మేము మా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి అత్యధికంగా నిధులు, ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఇండస్ట్రీ తెవటానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు మంచి అవకాశం. నా విజ్ఞప్తి, టీఆర్ఎస్ 10 ఇయర్స్ వేసాను సరిపోయింది కదా, కాంగ్రెస్ కు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు సరిపోయింది కదా, ఒకసారి అత్యధిక ఎంపీలు మాకు ఇవ్వండి, మాది అదే విజ్ఞప్తి. అంటే కేవలం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రామమందిర నిర్మాణం కావచ్చు లేకపోతే అక్షింతలు కావచ్చు, ఇవి ఒక సెంటిమెంట్ మీద ఓట్లు సంపాదించుకునే పనిలో బీజేపీ పడింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు.
శ్రీ రామ మందిరం అనేది నేషనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా కాదు. అది బీజేపీ కోర్ ఫిలాసఫీ. అందుకే ఇప్పుడు టెంపుల్ ఇనాగ్రేట్ అవుతుంది. అది ఒక భక్తి భావన, బీజేపీ చేయట్లేదు. అది బీజేపీ వాళ్ళని దగ్గర కూడా రానియట్లేదు. మీరు చూసారు ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఫ్లాగ్ చూసారా? విహెచ్పి మిగతా సంస్థలు చేస్తున్నాయి. బీజేపీ వాళ్ళని అసలు మీకు రాక రాని రాకండి రాబాయ్ మా దగ్గరికి. మేము చేసుకుంటామంటే మేము దానికి మేము ఒక పౌరుడిగా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ కానీ ఈరోజు రామ మందిరాన్ని నిర్మాణం చేయడంలో బీజేపీ పాత్ర గణనీయంగా ఉంది. చేయగలిగిందంటే ఈరోజు మోడీ గారు ఒక ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. 371 అంటే 370 ఆర్టికల్ రద్దు చేసినాం, ట్రిపుల్ తలాక్ చెప్పించాం, జిఎస్టీ తెచ్చాము, శత్రు దేశాలకు భయం కల్పించాము, భారత ప్రపంచంలో భారతదేశం అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం తీసుకొచ్చాము, ఆర్థికంగా డెవలప్ అయింది. మనం 5వ పొజిషన్ 11వ పొజిషన్ నుంచి 5వ పొజిషన్కి వెళ్ళాం. ఒకప్పుడు మన రూల్ చేసినటువంటి ఇంగ్లాండ్ని మనకంటే కిందికి నెట్టేసినాం. అద్భుతమైనటువంటి డెవలప్ కనిపిస్తున్నాయి. ఈరోజు ఎయిర్ప్లేన్లు, రైల్వే స్టేషన్స్ మార్పు అవుతుంది, సంక్షేమం నడుస్తుంది. అందుకొరకు ఇవన్నీ ఎజెండా ఉంది కదా. రామ మందిరం అనేది అది ఓన్లీ భక్తి భావన. రామ మందిరం ఎన్నికల మైలేజ్ పట్టుకోవాలి ఎప్పుడు వచ్చింది, కొత్తగా రాదక్కడ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎన్నికల కంటే ఎన్నికల ముందు ఉన్న గ్రూపులు ఇప్పుడు ఏమైనా సమస్య పోయినాయి అంతర్గత? గ్రూపులు అనేది చాలా వరకు మీడియా సృష్టి. ఇప్పుడు మీడియా మీరు చేయట్లేదు కాబట్టి గ్రూపులు అంటే గతంలో గొడవలు కూడా జరిగినాయి అని చెప్పేసి చాలా మంది కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పేసి. పార్టీ వెళ్ళిందంటే ఇప్పుడు పార్టీ వెళ్ళటం అనేది వారి వ్యక్తిగత నిర్ణయాలు అంతే కదా. పార్టీ అనేది ఈసారి లార్జ్ వరల్డ్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. ఓకే సార్, వారి వ్యక్తిగత నిర్ణయాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకు ఇక్కడ సరితూగా పోయారు. దాంట్లో మనం పెద్ద తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు టికెట్ గ్యారెంటీ వస్తుందని గ్యారెంటీ ఏమైనా ఉందా? నమ్మకం ఉంది, పార్టీ పనిచేస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేద్దాం? తెలుసుగా సంపత్, నేను ఎంపీ ఫ్రమ్ భువనగిరి, మాజీ ఎంపీ ఫ్రమ్ భువనగిరి. జస్ట్ 5000 వరకు పోయినాను. అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా. ప్రజలందరూ బోరున సేవలు కోల్పోవడం వల్ల ప్రాంతం నష్టపోయిందని ఒక ఆలోచనలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయడానికి ఉన్నారు. పార్టీ నన్ను నిలబెడుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే మీరు పోటీ చేస్తున్నప్పుడు, మీ హయాంలో గతంలో గెలిచినప్పుడు తీసుకొచ్చిన నిధులు కానీ పనులు కానీ మీరు ఇప్పటి వరకు ఏమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే అందులో కూడా మీరు ఫెయిల్యూర్ అయ్యారా? లేదు లేదు, మొదటి టైంలో ఫెయిల్యూర్ అయ్యాం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పార్టీ వ్యవస్థలో అంతా ఎమ్మెల్యే సెంట్రిక్, వాళ్ళు పార్టీని నేను చేసిన అభివృద్ధి పనులు కనీసం చెప్పనీయకుంటా. ఎందుకంటే అది అంతా ఎమ్మెల్యే బేస్ పార్టీ, మీకు తెలుసు కదా. టీఆర్ఎస్ అంటే ఎమ్మెల్యే బేస్ పార్టీ. సో దాంట్లో ఏంటంటే మనం ఎంత పనులు చేసినప్పుడు, ఈరోజు సజీవ సాక్షి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం అంటే నడుస్తున్నాయి, ఏదో ఊహాజనితమైంది కాదు. పాస్పోర్ట్ కేంద్ర జాతీయ రహదారులు, MMTS ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా ఉన్నదాని విలువ లేనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అందరికి అర్థమైంది గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంది. నేను ఎప్పుడు కనిపిస్తున్నా కదా, అందుకొని కంపారిజన్ వచ్చినప్పుడు భువనగిరి గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, ఎట్లా బీజేపీ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో వారు ఉంటే ఇంకా మన ప్రాంతం భువనగిరి గవర్నమెంట్ ఉంటే ప్రాంతం 4,000-9,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేయించాడు భువనగిరి. నా 5 ఇయర్స్ టైంలో భువనగిరి గవర్నమెంట్ ఉంటే పార్లమెంట్ ఆస్తులు పెరుగుతాయి, వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. సింపుల్ లాజిక్. ఓకే,